ఈరోజు మనం 23/2/2018 ఆఫ్టర్నూన్ సీజన్లో జరిగిన ఏపీ టెట్ పేపర్ 1 సైకాలజీ బిట్స్ గురించి విశ్లేషణ చేసుకుందాం. అలాగే ఈ వీడియోను చివరి వరకు చూస్తేనే పూర్తిగా అర్థమవుతుందని ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్, నేను ఈ ఛానల్లో 2011 నుండి 2018 వరకు అన్ని పాత ప్రశ్న పత్రాలను, ఏపీ టెట్ 1 సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ విత్ ఆన్సర్తో విశ్లేషణ చేయడం జరిగింది. డిఎస్సి రాయబోయే అభ్యర్థులు ఈ యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటే లేటెస్ట్ వీడియోలు మొత్తం మీ మొబైల్లో పొందవచ్చు. థ్యాంక్ యూ. సైకాలజీ బిట్స్ 1వ ప్రశ్న. భాషా వికాసంలో 3వ దశ. ఆన్సర్ నెంబర్ 3, శబ్దానుకరణ దశ. 2వ ప్రశ్న. ఈ పద్ధతిలో పరిశీలించేవాడు, పరిశీలింపబడేవాడు ఒక్కడే. ఆన్సర్ నెంబర్ 1, అంతఃపరిశీలన. 3వ ప్రశ్న. ఫలదీకరణం చెందిన మానవుల అండంలోని కొన్ని క్రోమోజోముల సంఖ్య. ఆన్సర్ నెంబర్ 3, 23 జతలు. 4వ ప్రశ్న. పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతంలో అంతర్బుద్ధి దశలోని పరిమితి. ఆన్సర్ నెంబర్ 2, పదిలపరుచుకునే భావన. 5వ ప్రశ్న. కోల్బర్గ్ ప్రకారం శిక్షను తప్పించుకోవడానికి విధేయత పాటించే దశ. ఆన్సర్ నెంబర్ 1, పూర్వ సాంప్రదాయ స్థాయి 1వ దశ. క్రింది వాణిలో శారీరక అవసరం. ఆన్సర్ నెంబర్ 1, ఆహారం. 7వ ప్రశ్న. క్రింది వాణిలో భావావేశ రంగానికి చెందినది. ఆన్సర్ నెంబర్ 3, శీలస్థాపన. 8వ ప్రశ్న. ఒక విద్యార్థిని 204 సంఖ్యను రాయమనగా అతను దాన్ని 2004గా రాశాడు. అతనిలోని అభ్యాసన వైకల్యం. ఆన్సర్ నెంబర్ 4, డిస్కాలిక్యులియా. 9వ ప్రశ్న. మానసిక వయస్సు భావనను ప్రవేశపెట్టిన వారు. ఆన్సర్ నెంబర్ 1, బీనే. 10వ ప్రశ్న. స్కిన్నర్ ప్రతిపాదించిన పునర్భరణ రకాల్లో ఒకటి. ఆన్సర్ నెంబర్ 4, నిరంతర పునర్భరణం. 11వ ప్రశ్న. బాల్య దశలో మొదలయ్యే వ్యక్తిగత భూషణ. 11వ ప్రశ్న. బాల్య దశలో మొదలయ్యే వ్యక్తిగత భాషణం వ్యక్తి పెద్దవాడయ్యే నాటికి అనుభవాలు, మానసిక ప్రక్రియల వల్ల అంతర్భాషణంగా మారుతుంది అని తెలిపిన వారు. ఆన్సర్ నెంబర్ 2, వైగోట్స్కి. బ్రూనర్ ప్రకారం బోధనోపకరణాలను, నమూనాలను, మ్యాప్లను ఉపయోగించే పద్ధతి. ఆన్సర్ నెంబర్ 2, చిత్ర ప్రతిమ పద్ధతి. 13వ ప్రశ్న. సంస్కృత భాషను నేర్చుకున్న వ్యక్తి కంప్యూటర్ను నేర్చుకోదలిచాడు. ఇక్కడ అభ్యాసన బదలాయింపు. ఆన్సర్ నెంబర్ 4, శూన్య బదలాయింపు. పునరభ్యాసన పద్ధతికి మరో పేరు. ఆన్సర్ నెంబర్ 1, పొదుపు పద్ధతి. 15వ ప్రశ్న. అభ్యాసనపై తన ప్రయోగాలకు పజిల్ బాక్స్ తయారు చేసిన మనోవైజ్ఞానికవేత్త. ఆన్సర్ నెంబర్ 3, థార్నడైక్. ది వర్క్ ఆఫ్ డిజెస్టివ్ గ్లాండ్స్ గ్రంథ రచయిత. ఆన్సర్ నెంబర్ 2, పావ్లోవ్. 17వ ప్రశ్న. మానసిక ఆత్మభావనకు చెందినది. ఆన్సర్ నెంబర్ 2, విశ్వాసం. క్రింది వాణిలో మిశ్రమ గంధి. ఆన్సర్ నెంబర్ 4, క్లోమం. 19వ ప్రశ్న. పాఠశాల యజమాన్య సంఘం పరిధిలో లేనిది. ఆన్సర్ నెంబర్ 4, ఉపాధ్యాయులను బదిలీ చేయడం. ఎన్సిఎఫ్ 2005లో
రెండవ అధ్యాయం దీని గురించి చర్చిస్తుంది. ఆన్సర్ నెంబర్ 1 అభ్యాసనం మరియు జ్ఞానం. 21వ ప్రశ్న, బాలల హక్కుల్లో ఆడుకునే హక్కు దీనిలో భాగం. ఆన్సర్ నెంబర్ 1 అభివృద్ధి చెందే హక్కు. ఆనిర్దేశక మంత్రాన్నమును ప్రవేశపెట్టిన వారు. ఆన్సర్ నెంబర్ 4 కార్ల్ రోజర్స్. 23వ ప్రశ్న, తరగతి గదిలోని విద్యార్థులు అందరూ తను ఇచ్చిన ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలి అని చెప్పే ఉపాధ్యాయుని నాయకత్వ శైలి. ఆన్సర్ నెంబర్ 2 నిర్దేశిత. 24వ ప్రశ్న, చెడు అలవాట్లకు బానిస అయిన కొడుకు తన మాట వినకపోవడంతో ఒక తండ్రి చిన్న పిల్లవాడిలా ఏడవటం దీనికి ఉదాహరణ. ఆన్సర్ నెంబర్ 3 ప్రతిగమనం. 25వ ప్రశ్న, లతకు హోంవర్క్ చేయాలని లేదు, అలాగని ఉపాధ్యాయునికి తిట్లు తినాలని లేదు. లత సంఘర్షణ. 25వ ఆన్సర్ నెంబర్ 3 పరిహార. 26వ ప్రశ్న, విద్యార్థుల సాధనపై డిజిటల్ తరగతుల ప్రభావం అనే అంశంపై ఉపాధ్యాయుడు ప్రయోగం నిర్వహించదలిచాడు. ఇక్కడ విద్యార్థుల సాధన. ఆన్సర్ నెంబర్ 2 పరతంత్ర చరం. 27వ ప్రశ్న, పిల్లల సహకార క్రీడల్లో పాల్గొనే వయసు. ఆన్సర్ నెంబర్ 3 నుండి 4 సంవత్సరాలు. 28వ ప్రశ్న, క్రింది వాణిలో శిశు కేంద్రం పద్ధతి. ఆన్సర్ నెంబర్ 3 అన్వేషణ పద్ధతి. 29వ ప్రశ్న, ఎథెరోటోసిస్ దీనికి చెందినది. ఆన్సర్ నెంబర్ 4 మస్తిష్క పక్షవాతం. 30వ ప్రశ్న, ఒక సంవత్సరం లోపు పిల్లలు అవసరాలను తల్లి తండ్రులు కానీ ఇతరులు కానీ సంతృప్తిపరిచినప్పుడు వారు ఎదుర్కొనే సాంఘిక క్లిష్ట పరిస్థితి. ఆన్సర్ నెంబర్ 1 నమ్మకం అపనమ్మకం.